हेलो व्यूअर्स, वेलकम टू अचीवर्स अकाडमी. करंट अफेयर्स थ्रू मल्टीपल चॉइस क्वेश्चंस लो భాగంగా ఈ రోజు జరిగిన ముఖ్యమైన సమావేశాలు, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అదే విధంగా కొన్ని ముఖ్యమైన ఈవెంట్స్, వాటికి సంబంధించి ఇంపార్టెంట్ అంశాలు మనం తెలుసుకోబోతున్నాము. అదే విధంగా ఆ అంశాలకు సంబంధించిన క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో ఏ విధంగా రాబోతున్నాయో ఆ క్వశ్చన్స్ని కూడా మనం ఈ సెషన్లో డీల్ చేయబోతున్నాం అన్నమాట. ఓకే, నౌ లెట్స్ ప్రొసీడ్ ఆన్ టు ఆర్ ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ అంటే మనకి వార్తల్లో నిలిచిన అంశం, దట్ ఈస్ దిస్. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటి అంటే, ఈ కార్యక్రమాన్ని మనం ప్రతి సంవత్సరం అంటే ఫ్రాన్స్ దేశంలో జరుపుకునే బాసిల్ డే అని అంటారు అన్నమాట. ఓకే, సో ఈ కార్యక్రమాన్ని ఏమంటారు, బాసిల్ డే. ఓకే, అండ్ ఈ బాసిల్ డేని ఫ్రెంచ్ రెవల్యూషన్, ఓకే, సో ఫ్రెంచ్ విప్లవానికి ఒక విధంగా గుర్తుగా ఈ రోజుని జరుపుకుంటారు. ఓకే, సో ఫ్రెంచ్ విప్లవానికి గుర్తుగా బాసిల్ డేని ప్రతి సంవత్సరం జూలై 14న జరుపుకుంటారు అన్నమాట. జూలై 14న జరుపుకుంటారు ఈ బాసిల్ డేని. ఓకే, సో ఒక విధంగా ఇన్ ద ఇయర్ 1789, ఓకే, సో ఇన్ ద ఇయర్ 1789 జూలై 14న, ఓకే, 1789 జూలై 14న కొందరు విప్లవకారులు అంటే ఫ్రాన్స్ దేశంలో కొందరు విప్లవకారులు బాసిల్ అనే ఒక జైలుని, ఒక ప్రిజన్ని బ్రేక్ చేయడం జరిగింది. అండ్ ఆ సంఘటన క్రమక్రమంగా ఫ్రెంచ్ విప్లవానికి దారితీసింది, అండ్ ఫ్రెంచ్లో పెను మార్పులు తేయడానికి కారణమైంది అన్నమాట. ఓకే, అందుకే జూలై 14ని ఫ్రాన్స్ నేషనల్ డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, అండ్ అమెరికా దీన్ని 4th జూలై ఆఫ్ ఫ్రాన్స్గా పిలుస్తుంది అన్నమాట. ఓకే, సో అమెరికా విషయానికి వస్తే 4th జూలై ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద అమెరికన్ ఇండిపెండెన్స్ డే, అండ్ ఫ్రెంచ్ వాళ్ళకు ఒక విధంగా స్వాతంత్రం లభించిన రోజుని జూలై 14గా అమెరికా పిలుస్తుంది అన్నమాట. క్లియర్? అదేవిధంగా మన భారతదేశానికి ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్కి సంబంధం ఏంటి అంటే, మీరు గమనించారో లేదో, మన ప్రియాంబుల్ అంటే దీన్నే ప్రవేశిక అంటాం. ఓకే, సో మన రాజ్యం యొక్క, మన రాజ్యాంగం యొక్క ప్రవేశికలో మూడు పదాలు మనకు కనిపిస్తాయి. ఏంటి? ఒకటి లిబర్టీ, ఆ తర్వాత ఈక్వాలిటీ, అండ్ ఫ్రాటర్నిటీ. ఓకే, సో ఈ మూడు పదాలు మనము ఏ విప్లవం నుండి అంటే, ఈ మూడు పదాలు మన ప్రవేశికలో ఎప్పుడు చేర్చాము అంటే, ఫ్రెంచ్ విప్లవాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ మూడు పదాలు, ఈక్వాలిటీ, లిబర్టీ, అండ్ ఫ్రాటర్నిటీ, ఈ మూడు పదాలని ఈ ఫ్రెంచ్ విప్లవం నుండి ఆదర్శంగా తీసుకొని మన రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడం జరిగింది అన్నమాట. ఓకే, సో ఇది వార్తల్లో ఉన్న అంశం కాబట్టి వీటికి సంబంధించిన ప్రశ్న ఏ విధంగా రాబోతుంది మనకి ఎగ్జామ్లో ఒకసారి చూద్దాం. ఓకే, సో బాసిల్ డే విచ్ వాజ్ సెలబ్రేటెడ్ రీసెంట్లీ ఈజ్ ద నేషనల్ డే ఆఫ్ విచ్ కంట్రీ? సో మనం చెప్పుకున్నాము, దట్ ఈస్ సి ఫ్రాన్స్. ఓకే, సో బాసిల్ డేని నేషనల్ డే ఆఫ్ ఫ్రాన్స్ కూడా సెలబ్రేట్ చేస్తారు, అండ్ ప్రతి సంవత్సరం జూలై 14లో సెలబ్రేట్ చేస్తారు అన్నమాట. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. ఓకే, సో నెక్స్ట్ ఐటమ్ ఏంటి, ఇక్కడ మనకు ఒక లోగో కనిపిస్తుంది కదా, దాన్ని మనము ఫిట్ ఫర్ 55 లోగోగా చెప్తాం. ఏమంటాము? ఫిట్ ఫర్ 55. సో ఈ ఫిట్ ఫర్ 55 అనే లోగోకి సంబంధించి ఏం తెలుసుకోవాలి మనం అంటే, ఇటీవల ఈ ఫిట్ ఫర్ 55 అనే ప్రోగ్రామ్ని యూరోపియన్ యూనియన్ అంటే, ఈ యూరోపియన్ యూనియన్లో దాదాపు యూరోప్లో ఉన్న దేశాలన్నీ సభ్య దేశాలుగా ఉంటాయి, అండ్ ఇది ఒక సపరేట్ దేశంగా అంటే, ఈ యూరోపియన్ యూనియన్లో ఉన్న దేశాలన్నిటికీ ఒకే విధమైన కరెన్సీ ఉంటుంది, ఒకే విధమైన ఆర్థిక విధానం ఉంటుంది అన్నమాట. ఓకే, సో మొత్తం ఈ ఈయులో, యూరోపియన్ యూనియన్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? 27 సభ్య దేశాలు ఉన్నాయి. అండ్ ఇటీవల యునైటెడ్ కింగ్డమ్ హ్యాస్ మేడ్ అన్ ఎగ్జిట్ ఫ్రమ్ ఈయు, రైట్? సో దీనికి సంబంధించి ఈ ఈయు దేశాలన్నీ ఫిట్ ఫర్ 55 అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది అన్నమాట. సో అసలు ఈ ఫిట్ ఫర్ 55 అనే ప్రోగ్రామ్ ఏంటి? ముఖ్యంగా ఇట్ ఈస్ డైరెక్టెడ్ టువార్డ్స్ రెడ్యూసింగ్ కార్బన్ ఎమిషన్స్. ఓకే, సో యూరోపియన్ ఖండంలో కార్బన ఉద్గారాలను తగ్గించడం కోసం రిలేట్ చేసిన ప్రోగ్రామ్ని మనము ఫిట్ ఫర్ 55 అంటామన్నమాట. ఓకే, సో ఒక విధంగా ఈయు 2050వ సంవత్సరం కల్లా, ఓకే, బై 2050 ఈయు హ్యాస్ ప్రామిస్డ్ దట్ ఇట్ వుడ్ బి ఏ కార్బన్ ఫ్రీ కాంటినెంట్. ఓకే, సో ఈ యూరోపియన్ ఖండం మొత్తం కార్బన్ ఫ్రీ కాంటినెంట్గా 2050వ సంవత్సరం లోపు రూపుదిద్దుకోవాలి అని ఈ ఫిట్ ఫర్ 55ని ప్రోగ్రామ్ని లాంచ్ చేశారన్నమాట. అదేవిధంగా ఈ యూరోపియన్ యూనియన్ 2030 సంవత్సరంలోగా, ఓకే, బై 2030 ఇట్ ఎయిమ్స్ టు రెడ్యూస్ ఇట్స్ కార్బన్ ఎమిషన్స్ బై 55%. ఓకే, సో ప్రస్తుతం ఉన్న కార్బన్ ఉద్గారాలను 55% పరిమితం చేయాలి. ఎప్పుడుకి అంటే 2030
సంవత్సరానికల్లా. ఓకే, సో అందుకే దీన్నే మనము ఫిట్ ఫర్ 55 అని ప్రోగ్రామ్గా పిలుస్తున్నాం. ఓకే, సో ఐ విల్ గివ్ యూ ఎ క్వశ్చన్ రిగార్డింగ్ యూరోపియన్ యూనియన్. సో యూరోపియన్ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ఓకే, సో యూరోపియన్ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ప్లీజ్ కమెంట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. రైట్, నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. సో దీనికి సంబంధించి మనకు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారో ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫిట్ ఫర్ 55 లెజిస్లేషన్ సీన్ రీసెంట్లీ ఇన్ న్యూస్ ఈజ్ లాంచ్డ్ బై. సో ఎవరు లాంచ్ చేశారు? యూరోపియన్ యూనియన్ లాంచ్ చేసింది. సో యూరోపియన్ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటో కమెంట్లో చెప్పండి. ఓకే, ఆ తర్వాత మనకి ఇంకో నెక్స్ట్ అంశం ఏంటి అంటే వైఎస్ఆర్ చేయూత స్కీమ్ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఓకే, సో ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే ఈ వైఎస్ఆర్ చేయూత యొక్క ముఖ్యమైన ముఖ్యమైన ఆబ్జెక్టివ్, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ వైఎస్ఆర్ చేయూత స్కీమ్ అంటే రాష్ట్రంలో ఉన్న స్త్రీలకి ఒక విధంగా ఉపాధి కల్పించడం. ఓకే, సో వాళ్ళు ఎవరి మీద ఆర్థికంగా ఎవరి మీద డిపెండ్ కాకుండా వాళ్ళ అంతటా వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టిగా ఉండాలని చెప్పేసి ఈ వైఎస్ఆర్ చేయూత స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దాదాపు 14 సంస్థలతో ఒప్పంద పత్రాలు అంటే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని ఒప్పందాలను చేసుకోవడం జరిగిందన్నమాట. ఓకే, సో వాళ్ళ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో స్త్రీల ఉపాధికి సంబంధించి 14 సంస్థలతో ఒప్పంద పత్రాలు మార్చుకోవడం జరిగింది. అందుకే ఈ వైఎస్ఆర్ చేయూత స్కీమ్ అనేది మనకు న్యూస్లో నిలిచిందన్నమాట. ఓకే, సో దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు అంటే విత్ స్టేట్ గవర్నమెంట్ సైన్డ్ ఎంఓయూస్ విత్ 14 కంపెనీస్ టు ఎన్ష్యూర్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఓకే, ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ లైవ్లీహుడ్ టు 6 లక్ష ఉమెన్ ఆన్ ఎ పర్మనెంట్ బేసిస్. దాదాపు 6 లక్షల స్త్రీలకు ఒక విధంగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్కి ప్రొవైడ్ చేయడం, అదేవిధంగా వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం 14 కంపెనీలతో ఒప్పంద పత్రాలు కుదుర్చుకుంది? ఏంటది? దట్ ఈస్ డి ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. రైట్, నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. సో వాట్ ఈస్ దాట్? సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఒక శాటిలైట్ కదా. ఓకే, సో దీన్ని ఒక రాకెట్ లేదా శాటిలైట్ అని మనం చెప్పొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ ఎస్పెషల్గా పిక్చర్లో కనిపిస్తుంది ఒక రాకెట్ అండ్ అదేవిధంగా అందులో ఇంజన్ ప్రయోగం మనకు కనిపిస్తుంది. ఓకే, సో దీన్నే మనం ఏమంటున్నాము అంటే వికాస్ ఇంజన్ అంటున్నాం. ఏమంటున్నాం? వికాస్ ఇంజన్. ఓకే, సో ఇటీవల ఈ వికాస్ ఇంజన్కి సంబంధించి 3వ ప్రయోగం జరిగింది. ఓకే, సో 3వ టెస్ట్ జరిగింది అండ్ ఆ టెస్ట్లో కూడా ఈ వికాస్ ఇంజన్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ దాట్ టెస్ట్. రైట్, సో ఈ వికాస్ ఇంజన్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే మెయిన్గా మన హ్యూమన్. ఓకే, సో మనిషిని స్పేస్లోకి తీసుకెళ్లడం కోసం భారతదేశం చేయబోయే స్పేస్ ప్రోగ్రామ్ని ఏమంటున్నాము? గగన్యాన్ అంటున్నాం. ఓకే, సో గగన్యాన్ ఈజ్ ద ఫస్ట్ మ్యాన్డ్. ఓకే, సో ఫస్ట్ మ్యాన్డ్ స్పేస్ మిషన్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ మ్యాన్డ్ స్పేస్ మిషన్ ఆఫ్ ఇండియా ఏది అని అంటే దట్ ఈస్ గగన్యాన్. అదేవిధంగా భారతదేశం చంద్రుడిపైకి అండ్ ఇటీవల సూర్యుడిపైకి కూడా ఒక మిషన్ని పంపాలనుకుంటుంది. సో చంద్రుడిపైకి పంపిన మిషన్ పేరేంటి? దట్ ఈస్ చంద్రయాన్. రైట్, అండ్ సూర్యుడి పైకి పంపబోయే మిషన్ పేరేంటి? ప్లీజ్ కమెంట్ ఇన్ ది కమెంట్ సెక్షన్. సో భారతదేశం మొట్టమొదటిసారి ఒక మనిషిని స్పేస్లోకి తీసుకెళ్లడం కోసం స్టార్ట్ చేసే ప్రోగ్రామ్ని గగన్యాన్ అంటున్నాము. అండ్ ఈ గగన్యాన్ రాకెట్ని, ఈ గగన్యాన్ రాకెట్లో వాడే ఇంజన్ వికాస్ ఇంజన్. అండ్ ఇటీవల ఈ వికాస్ ఇంజన్కి సంబంధించి టెస్టింగ్ అనేది జరిగింది అండ్ అన్ని టెస్టుల్లో ఈ వికాస్ ఇంజన్ ఎక్స్పెక్టేషన్స్కి మించి పర్ఫార్మెన్స్ డెలివర్ చేసింది. హోప్ అవర్ గగన్యాన్ ప్రోగ్రామ్ ఈజ్ సక్సెస్ఫుల్. రైట్, సో అందుకే ఈ వికాస్ ఇంజన్ ఇటీవల వార్తల్లో నిలిచిందన్నమాట. ఓకే, సో ఒకసారి క్వశ్చన్ కనుక చూసుకుంటే ఇస్రో సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ 3rd లాంగ్ డ్యూరేషన్ హాట్ టెస్ట్ ఆన్ ద లిక్విడ్ ప్రొపెల్లెంట్ ఇంజన్ నేమ్డ్ వాట్ దట్ వుడ్ లాంచ్ ద అంబీషియస్ గగన్యాన్ ప్రోగ్రామ్. ఓకే, సో గగన్యాన్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోయే ఇంజన్ని ఇటీవల ప్రయోగించారు, పరీక్షించారు. ఓకే, అండ్ ఆ పరీక్ష ఏంటి? 3rd లాంగ్ డ్యూరేషన్ హాట్ టెస్ట్ అంటారన్నమాట దాన్ని. సో ఇటీవల దేన్ని ఆ విధంగా పరీక్షించారు అంటే ఆ ఇంజన్ పేరేంటి అని అడుగుతున్నారు. సో వాట్ ఈస్ దట్ ఇంజన్? దట్ ఈస్ వికాస్ ఇంజన్. ఓకే, వికాస్ ఇంజన్. నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. సో దట్ ఈస్, సో ఇక్కడ మనకు ఒక లేడీ కనిపిస్తున్నారు కదా, షీ రీసెంట్లీ షీ వాజ్ ఇన్ న్యూస్ అండ్ హర్ నేమ్ ఈస్ సురేఖ సిక్రి. ఓకే, సురేఖ సిక్రి అండ్ ఇటీవల ఈవిడ చనిపోవడం జరిగింది. సో సురేఖ సిక్రి విషయానికి వస్తే షీ ఈజ్ ఏ
3-time, okay, so she is a 3-time national award winning actress, okay, national award winning actress. Ade vidhanga oka sari ividiki film fare award kuda labhinchindi, okay, and latest ga she got a national award for her best supporting role in a movie called as Badai Ho, okay. So recent ga ividu chani povadam jarigindi and ఇలాంటివి మనకి ఎగ్జామ్లో ఎక్కువగా ఇంపార్టెంట్ కాకపోయినా పర్సనాలిటీస్ కాబట్టి వీళ్ళు వార్తల్లో నిలిచారు కాబట్టి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకే, సో సురేఖ సిక్రి హూ పాస్డ్ అవే వాజ్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్, అంటే షీ ఈజ్ యాన్ యాక్ట్రెస్, రైట్, షీ ఈజ్ యాన్ యాక్ట్రెస్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద న్యూస్, సో ఎల్ఐసి. ఓకే, సో ఎల్ఐసి వార్తల్లో నిలిచింది. ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ప్లానింగ్ టు డిసిన్వెస్ట్ ఎల్ఐసి. ఓకే, సో ఎల్ఐసిలో కూడా డిసిన్వెస్ట్మెంట్ ప్రక్రియను భారతదేశ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది అండ్ మొత్తం ఈ ఎల్ఐసిలో జరిగే ఈ డిసిన్వెస్ట్మెంట్ ప్రక్రియకు సంబంధించి ఒక హెడ్ని నియమించారు. సో హూ విల్ బీ ద హెడ్ ఆఫ్ ద డిసిన్వెస్ట్మెంట్ ప్రాసెస్ ఇన్ ఎల్ఐసి అని మనకు క్వశ్చన్ రావచ్చు. ఓకే, సో ఒకసారి ఎల్ఐసి విషయానికి వస్తే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్సూరర్స్ ఇన్ ద వరల్డ్. ఓకే, సో ప్రపంచంలోనే ఎక్కువగా ఇన్సూరెన్స్ పాలసీలు కలిగి ఉన్న సంస్థ ఎల్ఐసి. సో వాట్ ఈస్ ద హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ దిస్ ఎల్ఐసి? సో ప్రస్తుతం ఎల్ఐసి యొక్క చైర్మన్గా ఎంఆర్ కుమార్ ఉన్నారు. ఎంఆర్ కుమార్ ఈస్ ద కరెంట్ చైర్మన్ ఆఫ్ ఎల్ఐసి అండ్ కమెంట్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఎల్ఐసి. ఓకే, సో ఎల్ఐసి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందో కమెంట్లో చెప్పండి అన్నమాట. సో ఇటీవల ఎల్ఐసిలో కూడా ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం కోసం అదేవిధంగా ఎల్ఐసిని ఇతర ప్రైవేట్ ఎల్ఐసి సంస్థలతో ఇంకా పోటీగా నిలపడం కోసం డిసిన్వెస్ట్మెంట్ ప్రక్రియ అనేది ఎల్ఐసిలో చేయబోతున్నారు అండ్ ఆ డిసిన్వెస్ట్మెంట్ ప్రక్రియకి హెడ్గా ఎవరు నియమించబడ్డారు అనేది క్వశ్చన్. ఓకే, సో ఒకసారి కనుక క్వశ్చన్ చూసుకుంటే హూ ఈస్ ద హెడ్ ఆఫ్ ది ప్యానల్ విచ్ విల్ డిసైడ్ ఆన్ ద క్వాంటమ్ ఆఫ్ స్టేక్ డైల్యూషన్ ఆఫ్ ఎల్ఐసి ఆఫ్టర్ యూనియన్ క్యాబినెట్ క్లియర్డ్ డిసిన్వెస్ట్మెంట్ ఆఫ్ ఎల్ఐసి. ఓకే, సో ఎల్ఐసిలోని వాటాలను అమ్మడం కోసం అదేవిధంగా డిసిన్వెస్ట్మెంట్ కోసం ఇటీవల ఎవరు ఆ ఎల్ఐసి ప్రక్రియను మొత్తం హెడ్ చేయబోతున్నారు అనేది క్వశ్చన్. సో మన ఆన్సర్ ఏమవుతుంది? దట్ ఈస్ ద ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నిర్మలా సీతారామన్ విల్ బీ ద హెడ్ ఆఫ్ ఎల్ఐసి డిసిన్వెస్ట్మెంట్ పాలసీ. ఓకే, సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. సో బిఫోర్ గోయింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఐటమ్, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అంటే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 4 స్థాయికి సంబంధించి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని పోలీస్ మరియు కానిస్టేబుల్ ఉద్యోగాలకు అండ్ ఆంధ్రప్రదేశ్లోని టెట్ అండ్ డిఎస్సి ఉద్యోగాలకు ఒకవేళ మీరు ప్రిపేర్ అవుతుంటే ఐదర్ ఇట్ మే బీ ఇన్ బోత్ మీడియమ్స్, దట్ ఈస్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు. సో అసియోర్స్ అకాడమీలో ఇంగ్లీష్ అండ్ తెలుగుకు సంబంధించి సపరేట్ కోర్సెస్ మీకు రూపొందించడం జరిగింది అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కాంటాక్ట్ ద గివెన్ కాంటాక్ట్ నెంబర్, డౌన్లోడ్ అవర్ యాప్ అండ్ విజిట్ అవర్ వెబ్సైట్, రైట్. సో నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద న్యూస్, సో ఇక్కడ మనకు ఒక కంట్రీ ఫ్లాగ్ కనిపిస్తుంది అండ్ ఏ కంట్రీ యొక్క ఫ్లాగ్ ఇది? యుఏఈ యొక్క ఫ్లాగ్. ఓకే, అండ్ ఇటీవల యుఏఈ న్యూస్లో నిలిచింది. ఎందుకు నిలిచింది యుఏఈ న్యూస్? సో ఫస్ట్ బిఫోర్ గోయింగ్ ఆన్ టు యుఏఈ, వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ యుఏఈ? ఓకే, సో వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ యుఏఈ? దుబాయా, అబుదాబియా? ప్లీజ్ కమెంట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో యుఏఈ న్యూస్లో నిలిచింది ఎందుకు అంటే ఇటీవల యుఏఈ తమ దేశంలో ఇజ్రాయెల్, ఓకే, సో ఇజ్రాయెల్ ఎంబసీని, ఓకే, ఇజ్రాయెల్ ఎంబసీని ఓపెన్ చేసిందన్నమాట. ఓకే, సో యుఏఈ బికేమ్ ద ఫస్ట్ గల్ఫ్ నేషన్, యుఏఈ బికేమ్ ద ఫస్ట్ గల్ఫ్ నేషన్ టు ఓపెన్ అండ్ ఎంబసీ ఆఫ్ ఇజ్రాయెల్ ఇన్ దేర్ కంట్రీ. ఓకే, సో ఇజ్రాయెల్ రాయబార కేంద్రాలయం, ఓకే, సో యుఏఈలో ఏర్పాటు చేసింది యుఏఈ, అందుకే యుఏఈ వార్తల్లో నిలిచింది అన్నమాట. ఓకే, సో క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు? Which has become the first Gulf nation, most important, the first Gulf nation to open an embassy in Israel nearly a year after both countries signed an agreement to normalize diplomatic ties. So, ఇటీవల ఇజ్రాయెల్లో ఏ గల్ఫ్ దేశం యొక్క రాయబార కేంద్రాలయం ఏర్పాటైంది అంటే దట్ ఈస్ యుఏఈ, రైట్. సో ఇలాంటివి ఇజ్రాయెల్కి సంబంధించి అదేవిధంగా మిడిల్ ఈస్ట్కి సంబంధించి సెంట్రల్ ఏషియాకి సంబంధించిన దేశాలు ఎప్పుడు వార్తల్లో ఉంటాయి అండ్ ఈ అంశాలను మనం ఖచ్చితంగా ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా చదవాలి. ఓకే, సో ఇజ్రాయెల్ వార్తల్లో నిలిచిందంటే దానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది, రైట్. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద న్యూస్? సో ఇక్కడ మనకు పాకిస్తాన్ క్యాప్టెన్, సో హీఈస్ ద ప్రజెంట్ పాకిస్తాన్ క్యాప్టెన్ అండ్ ఇతని పేరు ఏంటి? బాబర్ అజమ్. ఓకే, సో బాబర్ అజమ్ వాజ్ రీసెంట్లీ ఇన్ న్యూస్. ఎందుకు అంటే బాబర్ అజమ్ బికేమ్ ద
became the youngest player. Okay, became the youngest player to score 14 centuries in less number of innings. Okay, so deenikanna mundu Virat Kohli ade vidhanga Hashim Amla peru meeda unna record lanu Babar Azam beat cheyadam jarigindi anamata. Okay, so in the span of 81 innings, okay, so kevalam 81 innings lone itanu 14 centuries score chesadu and inni takko innings lo 14 centuries score cheyadam anedi world record ga nilichindi. That is why Babar Azam in the news. So ఇతనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే బాబర్ ఆజం రీసెంట్లీ బికేమ్ ద ఫాస్టెస్ట్ బ్యాట్స్మెన్ టు స్కోర్ 14 వన్ డే ఇంటర్నేషనల్ సెంచరీస్ సర్పాసింగ్ హషీమ్ ఆమ్లా అండ్ విరాట్ కోహ్లీ. హీ అచీవ్డ్ దిస్ ఫీట్ ఇన్ హౌ మెనీ ఇన్నింగ్స్? ఓకే, సో ఎన్ని ఇన్నింగ్స్లో ఇతను ఈ ఫీట్ని అచీవ్ చేశాడు అనేది క్వశ్చన్. సో 81 ఇన్నింగ్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్? సో 81 ఇన్నింగ్స్లోనే ఇతను దాదాపు 14 సెంచరీలు స్కోర్ చేశాడు అండ్ ఇన్ని తక్కువ ఇన్నింగ్స్లో ఇన్ని సెంచరీ స్కోర్ చేయడం బాబర్ ఆజంకే చెల్లింది, రైట్? సో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ కనుక చూసుకుంటే మనకి 81 ఓడిఐ ఇన్నింగ్స్లో 14 సెంచరీస్ చేశాడు, అదే విరాట్ కోహ్లీ విషయానికి వస్తే 103 ఇన్నింగ్స్లో అండ్ దానికన్నా ముందు రికార్డ్ ఎవరి పేరు మీద ఉంది? హషీమ్ ఆమ్లా 84 ఇన్నింగ్స్లో 14 సెంచరీస్ స్కోర్ చేశాడు అండ్ హషీమ్ ఆమ్లా యొక్క రికార్డుని బాబర్ ఆజం బ్రేక్ చేశాడు బై స్కోరింగ్ 14 సెంచరీస్ ఇన్ 81 ఇన్నింగ్స్, రైట్? నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్. సో రీసెంట్గా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేవి చాలా జరుగుతున్నాయి, అవునా? సో ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ అంటున్నాం. ఏమంటున్నాం? ఈడబ్ల్యూఎస్. ఓకే, సో ఈ ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్లకు గవర్నమెంట్ ఉద్యోగాలలో అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఓకే సో ప్రవేశాల కోసం రిజర్వేషన్ని కేటాయించేదాన్ని దేన్ని మనం ఏమంటున్నాం? ఈడబ్ల్యూఎస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటున్నాం. ఓకే, సో 10% రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి. ఓకే, సో దీనికి సంబంధించిన అమెండ్మెంట్నే మనం ఏమంటున్నాం? 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 103వ రాజ్యాంగ సవరణ అంటున్నాం. సో ఈ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్లకి 10% రిజర్వేషన్ గ్రాంట్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఈ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్ర పరిధిలో ఉన్న అన్ని ఉద్యోగ నియామకాలకు అదేవిధంగా అన్ని విద్యా సంస్థల్లో 10% రిజర్వేషన్ని గ్రాంట్ చేసింది. ఓకే, సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇటీవల 10% రిజర్వేషన్ని ఆ గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది అండ్ ఇది ఈడబ్ల్యూఎస్తో ఇట్ ఈస్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఈడబ్ల్యూఎస్. ఓకే, 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చట్టం ప్రకారం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది రాజ్యాంగబద్ధమైన పనే. ఓకే, సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఓబీసీ, ఓకే, ఓబీసీల లిమిట్ని కూడా ప్రస్తుతం 6 లక్షలు ఉండింది అండ్ దాన్ని 8 లక్షలకు పెంచిందన్నమాట. ఓకే, 8 లక్షలకు పెంచడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకు వార్తల్లో ఉన్న అంశాలు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, క్లియర్? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్? ఓకే, సో 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ఏం చేస్తుంది? ఇది అంటే క్రియేషన్ ఆఫ్ స్పెషల్లీ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కోటా. సో కరెక్ట్, ఇది కరెక్ట్గా మ్యాచ్ అయింది, రైట్? నౌ కమింగ్ ఆన్ టు సెకండ్, 31st అమెండ్మెంట్ యాక్ట్ 1972. సో ఈ 31వ రాజ్యాంగ సవరణ ఏం చేస్తుంది అంటే ఇంక్రీజ్డ్ ద నెంబర్ ఆఫ్ లోక్సభ సీట్స్ ఫ్రమ్ 525 to 545. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఓకే, సో లోక్సభలో సీట్లను అంటే 525 నుండి 545కు పెంచిన రాజ్యాంగ సవరణ ఏది అంటే 31వ రాజ్యాంగ సవరణ 1972, గుర్తుపెట్టుకోండి, రైట్? అదేవిధంగా 40వ రాజ్యాంగ సవరణ 1976. సో ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? ఈ సవరణ ఏం చేసింది అంటే మేడ్ సిక్కిం ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్ ఆఫ్ ద ఇండియన్ యూనియన్. సో దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఓకే, సో ఈ 40వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది? సిక్కింని ఒక రాష్ట్రంగా గుర్తించింది అని చెప్తుంది. సో ఇది తప్పు. ఓకే, సో సిక్కింని రాష్ట్రంగా గుర్తించిన సవరణ చట్టం ఏది? దట్ ఈస్ 35th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో 35వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింని భారతదేశంలో ఒక రాష్ట్రంగా గుర్తించారు. ఓకే, సో మరి వాట్ ఈస్ దిస్ 40th అమెండ్మెంట్ రిలేటెడ్ టు? అంటే ఇది భారతదేశం యొక్క టెరిటోరియల్ వాటర్స్. ఓకే, టెరిటోరియల్ వాటర్స్ వీటినే మనం తెలుగులో ప్రాదేశిక జలాలు అంటాం. ఏమంటాము? ప్రాదేశిక జలాలు. సో ప్రాదేశిక జలాలకు సంబంధించి అంటే భారతదేశ ప్రభుత్వం తమ ప్రాదేశిక జలాలు ఏ పరిధి వరకు ఉన్నాయి, ఎంత దూరం వరకు ఉన్నాయి అని నిర్ణయించేది ఈ 40వ రాజ్యాంగ సవరణ ద్వారా. కానీ సిక్కింకి దీన్ని ఇచ్చారు కాబట్టి అది మనకు తప్పు అవుతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్? దట్ ఈస్ బి, 1 అండ్ 2 ఓన్లీ. ఓకే, 1 అండ్ 2 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
రైట్. నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. సో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ కనుక చూసుకుంటే, ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ ఇష్యూడ్ ఆర్డర్స్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 10% EWS రిజర్వేషన్ ఇన్ ఆల్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్స్ హెన్స్ ఫోర్త్. ఓకే, సో ఈ చట్టం ఏదైతే ఉందో, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన పని ఏదైతే ఉందో, దిస్ ఈజ్ ఇన్ అకార్డెన్స్, అంటే రాజ్యాంగంలో 103వ సవరణ చట్టం ప్రకారం ఇది దానికి అనుగుణంగానే ఉంది అని చెప్తున్నారు అన్నమాట. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద న్యూస్, దట్ ఈస్ ఆర్టికల్ 311. సో ఈ ఆర్టికల్ 311 ఎస్పెషల్గా వార్తల్లో నిలిచింది. అండ్ అసలు ఈ ఆర్టికల్ 311 దేని గురించి డీల్ చేస్తుంది అని అంటే, ఎంప్లాయీస్, ఓకే, ఉద్యోగస్తుల గురించి డీల్ చేస్తుంది. ఓకే, ఐదర్ దే మే బీ వర్కింగ్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సో సెంట్రల్ గవర్నమెంట్లో అండ్ స్టేట్ గవర్నమెంట్లో పనిచేసే ఉద్యోగుల గురించి ఈ ఆర్టికల్ 311 డీల్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో ఒకసారి ఇది ఇటీవల న్యూస్లో నిలిచింది. ఎందుకు అంటే జమ్మూ కాశ్మీర్, ఓకే, సో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న, సో హూ ఇస్ ద లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్, హిజ్ నేమ్ ఈజ్ మనోజ్ సిన్హా. ఓకే, మనోజ్ సిన్హా. సో ఇటీవల జేఎండ్కే జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న మనోజ్ సిన్హా దాదాపు ఒక 5 ఉద్యోగస్తులను, ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్లో పనిచేస్తున్న దాదాపు 5 ఉద్యోగస్తులను తమ సర్వీస్ల నుండి డిస్మిస్ చేయడం జరిగింది. ఎందుకు డిస్మిస్ చేశారంట అంటే, డ్యూ టు అలెజ్డ్ టెర్రర్ లింక్స్, ఓకే, సో ఉగ్రవాదులతో సంబంధం ఉంది అని చెప్పేసి వాళ్ళ 5 డిస్మిస్ చేశాడు జేఎండ్కే గవర్నర్ మనోజ్ సిన్హా. సో అందుకే ఈ ఆర్టికల్ 11 న్యూస్లో ఉందన్నమాట. ఓకే, సో ఇలాంటివి మన పాలిటీ ప్రిపరేషన్లో కూడా ఉపయోగపడతాయి. సో అందుకే ఈ క్వశ్చన్ జాయిన్ చేయడం జరిగింది. విత్ రెఫరెన్స్ టు ఆర్టికల్ 311 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఆర్టికల్ 311 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద డిస్మిసల్, రిమూవల్ ఆర్ రిడక్షన్ ఇన్ ర్యాంక్ ఆఫ్ పర్సన్స్ ఎంప్లాయిడ్ ఇన్ సివిల్ కెపాసిటీస్ అండర్ ద యూనియన్ ఆర్ స్టేట్. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కాబట్టి కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, సో అండర్ ఆర్టికల్ 311 సబ్ క్లాస్ 2 నో సివిల్ సర్వెంట్ క్యాన్ బి డిస్మిస్డ్ ఆర్ రిమూవ్డ్ ఆర్ రెడ్యూస్డ్ ఇన్ ర్యాంక్ ఎక్సెప్ట్ ఆఫ్టర్ అన్ ఎంక్వైరీ ఇన్ విచ్ హీ హ్యాస్ బీన్ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ద చార్జెస్ అండ్ గివెన్ ఎ రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దోస్ చార్జెస్. సో ఆర్టికల్ 311 సబ్ క్లాస్ 2 ఏం చెప్తుంది అంటే, సింపుల్గా ఎవరైనా ఉద్యోగిని రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా అంటే తమ ఇష్టానుసారం తొలగించలేదు. ఓకే, సో అతని మీద ఒక ఎంక్వైరీ చేయాలి అండ్ అతనికి ఒక ఆపర్చునిటీ కూడా ఇవ్వాలి. ఓకే, తాను నేరస్తుడిని కాదు అని నిరూపించుకోవడానికి ఆపర్చునిటీ కూడా ఇవ్వాలి అని ఆర్టికల్ 311 సబ్ క్లాస్ 2 చెప్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. సో మన ఆన్సర్ ఏమవుతుంది, దట్ ఈస్ సి బోత్ 1 and 2. రైట్, నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. సో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ కనుక చూసుకుంటే, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హ్యాస్ డిస్మిస్డ్ 11 జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫర్ అలెజ్డ్ టెర్రర్ లింక్స్ అండర్ ద ప్రొవిజన్ ఆఫ్ ఆర్టికల్ 311 2 సబ్సెక్షన్ సి. ఓకే, సో ద ఎంప్లాయీస్ ఇంక్లూడ్ 2 ఆఫ్ హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్. సో ఆ రిమూవ్ చేసిన అంటే డిస్మిస్ చేసిన 11 ఉద్యోగులలో ఇద్దరు ఎవరు, హిజ్బుల్ ముజాహిదీన్ అనే ఉగ్రవాది సంస్థకు చెందిన సయ్యద్ సలాహుద్దీన్ వారి యొక్క కొడుకులు అన్నమాట. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. సో పెరియార్ టైగర్ రిజర్వ్. సో పెరియార్ టైగర్ రిజర్వ్ ఎక్కడుంది అసలు? పెరియార్ టైగర్ రిజర్వ్ ఈజ్ ఇన్ కేరళ. ఓకే, కేరళలో ఈ పెరియార్ టైగర్ రిజర్వ్ ఉంది. ఓకే, సో అసలు టైగర్, సో ఈ టైగర్ కన్జర్వేషన్కి సంబంధించి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే, ప్రపంచంలోనే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ టైగర్స్ ఏ దేశంలో ఉన్నాయంటే దట్ ఈజ్ ఇన్ ఇండియా. ఓకే, సో ఒకప్పుడు దాదాపు 1100 అంటే 2009 దేర్ వేర్ ఓన్లీ 1035 టైగర్స్ లెఫ్ట్ ఇన్ ఇండియా. ఓకే, అండ్ ప్రస్తుతం దాదాపు 2000 టైగర్లు ఉన్నాయి. అండ్ ఒక విధంగా భారతదేశ ప్రభుత్వం చేసిన అతిపెద్ద కన్జర్వేషన్ ఎఫర్ట్ ఏది అనంటే ఈ ప్రాజెక్ట్ టైగర్. ఓకే, సో అసలు ఈ ప్రాజెక్ట్ టైగర్లో భాగంగా మనకు మన నేషనల్ యానిమల్ ప్రస్తుతం టైగర్, రైట్, రాయల్ బెంగాల్ టైగర్ అంటున్నాం. కానీ ఈ రాయల్ బెంగాల్ టైగర్ కన్నా ముందు మన నేషనల్ యానిమల్గా లయన్ ఉండింది. ఓకే, సో అసలు టైగర్కి ఎందుకు మార్చారు అంటే, టైగర్ పాపులేషన్ అంతరించిపోతుంది, సో ఈ టైగర్కు ఉన్న ఇంపార్టెన్స్ని గుర్తు చేయడం కోసం లయన్ నుండి రాయల్ బెంగాల్ టైగర్కి మన నేషనల్ యానిమల్ని మార్చడం జరిగింది అన్నమాట. ఓకే, అండ్ అదేవిధంగా ఈ టైగర్ కన్జర్వేషన్ కోసం, ఓకే, సో ఈ టైగర్ కన్జర్వేషన్ కోసం భారతదేశ ప్రభుత్వం ప్రాజెక్ట్ టైగర్ని లాంచ్ చేసింది. ఓకే, సో ఇన్ విచ్ ఇయర్ ప్రాజెక్ట్ టైగర్ వాజ్ లాంచ్డ్, కమెంట్ ద ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, సో ప్రాజెక్ట్ టైగర్ని
లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్ టైగర్లో భాగంగా పులుల యొక్క సంరక్షణ కోసం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ NTCA అని అంటాం, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని ఏర్పాటు చేశారు ఎప్పుడు 2009లో. ఓకే, అండ్ ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ యొక్క కృషి వల్ల భారతదేశంలో టైగర్ల జనాభా గణనీయంగా పెరుగుతూ వచ్చిందన్నమాట. ఓకే, కానీ ఇక్కడ మనకు పెరియార్ టైగర్ రిజర్వ్ ఇటీవల వార్తల్లో ఉంది. సో ఎందుకు ఈ పెరియార్ టైగర్ రిజర్వ్ వార్తల్లో ఉంది అంటే, మనకి ఇక్కడ తల్లి నుండి జన్మించిన ఒక పులి పిల్లని కొన్ని రోజులు ల్యాబ్లో పెంచిన తర్వాత, ల్యాబ్లో ఉండి పెంచిన తర్వాత మళ్ళీ ఆ పులి పిల్లను అడవిలో ప్రవేశపెట్టబోతున్నారు. ఓకే, అందుకే ఈ పెరియార్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ప్రవేశపెట్టబోతున్నారు, పెరియార్ టైగర్ రిజర్వ్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఓకే, సో ఇప్పుడు ఇన్ని రోజులు ల్యాబ్లో పెరిగింది కాబట్టి ఈ పులి పిల్ల మళ్ళీ అడవిలో అడాప్ట్ అవుతుందా? ఓకే, సో ఇతర జంతువులతో పోటీ పడగలుగుతుందా, ఇతర పులులతో పోటీ పడగలుగుతుందా, అనవసరంగా దాని ప్రాణాన్ని మనం రిస్క్లో పెడుతున్నాము అని కొందరు పర్యావరణవేత్తలు కంగారు పడడం జరిగింది. అందుకే పెరియార్ టైగర్ రిజర్వ్ మనకి వార్తల్లో నిలిచింది. ఓకే, సో పెరియార్ టైగర్ రిజర్వ్ ఎక్కడుంది, కేరళలో ఉంది. అండ్ ఇట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. ఓకే, సో మనకి వెస్టర్న్ ఘాట్స్ని కనుక గమనిస్తే, సో ఈ ప్రాంతం అంతా కూడా, సో ఈ ప్రాంతం అంతా కూడా ఏమంటున్నాం, వెస్టర్న్ ఘాట్స్ అంటున్నాం. సో పెరియార్ టైగర్ రిజర్వ్ మనకి ఈ ప్రాంతంలో ఉంటుంది. సో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్, రైట్? సో క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ పెరియార్ టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్? సో సింపుల్, దట్ ఈస్ కేరళ. ఓకే, అండ్ ఒక విధంగా మనకి ఇంతకుముందు అంటే వెన్ వీఆర్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మనకు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉండేది. అవునా, నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉండేది. సో ఈ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్. ఓకే, అతిపెద్ద టైగర్ రిజర్వ్, దీన్నే మనము రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ అని కూడా అంటాం. రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ అని కూడా దీనికి ఇంకో పేరు ఉందన్నమాట. ఓకే, సో ఆఫ్టర్ బైఫర్కేషన్ తెలంగాణలో ఉన్న ఈ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ యొక్క తెలంగాణలో ఉన్న ఏరియాని ప్రస్తుతం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అంటారు. ఏమంటారు, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ ఇండియా, సో ప్రపంచంలోనే హైయెస్ట్ టైగర్ పాపులేషన్ ఎక్కడుంది, ఇండియాలో ఉంది. అవునా, మరి ఆఫ్రికాలోని ఏ దేశంలో ఎక్కువ టైగర్ జనాభా ఉందో కమెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ దానికి సంబంధించిన ఒక ఫన్ ఫ్యాక్ట్ మనం ఈ సెషన్ ఎండింగ్లో తెలుసుకుందాం, రైట్? సో ద రీసెంట్ అటెంప్ట్ ఆఫ్ పెరియార్ టైగర్ రిజర్వ్ టు రీఇంట్రడ్యూస్ ఇన్ టు ద వైల్డ్ అండ్ అబండెంట్ 9-month-old కబ్ నేమ్డ్ మంగళ. సో మంగళ అనే 9 నెలల వయసున్న ఒక చిన్న పులి పిల్లని మళ్ళీ అడవిలో ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు. సో దీని మీద అబ్జెక్షన్స్ రేజ్ అయ్యాయన్నమాట. ఓకే, సో అందుకే పెరియార్ టైగర్ రిజర్వ్ అనేది వార్తల్లో నిలిచింది. నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. సో ఆర్బీఐ వాజ్ రీసెంట్లీ ఇన్ న్యూస్. సో మనందరికీ తెలుసు, దీనికి సంబంధించిన క్వశ్చన్ని కూడా మనం ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేశాం. అవునా, సో ఆర్బీఐ ఒక పేమెంట్ కార్డ్ సంస్థని బ్యాన్ చేసింది. ఏ సంస్థ అది, మాస్టర్ కార్డ్ అనే సంస్థని బ్యాన్ చేసింది. అవునా, సో జూలై 22 నుండి ఇక ముందు మాస్టర్ కార్డ్ ఎలాంటి కార్యకలాపాలు భారతదేశంలో నిర్వహించొద్దు. ఎందుకు అంటే, భారతదేశంలో ఉన్న డేటా పాలసీ, డేటా విధానాన్ని ఈ మాస్టర్ కార్డ్ ఫాలో అవుతలేదు కాబట్టి. ఓకే, సో అసలు ఈ భారతదేశంలో ఉన్న డేటా విధానం ఏంటి అంటే, ప్రతి నెల మీ సంస్థలో జరిగిన కార్యకలాపాలు, ట్రాన్సాక్షన్లన్నీ కూడా ఆర్బీఐ దగ్గర స్టోర్ చేయాలి. అంటే భారతదేశంలోనే స్టోర్ చేయాలి. ఓకే, సో మీకు సంబంధించిన సర్వర్లు, మీకు సంబంధించిన స్టోరేజ్ డివైజెస్ బయట దేశంలో ఉంటే అక్కడ ఆ డేటాని స్టోర్ చేయొద్దు. ఎక్కడ స్టోర్ చేయాలి, లోకల్గా ఇండియాలోనే స్టోర్ చేయాలి. సో ఈ కండిషన్స్కి మాస్టర్ కార్డ్ ఒప్పుకోలేదు కాబట్టి ఆర్బీఐ బ్యాన్ చేసింది అన్నమాట. ఓకే, సో ఆర్బీఐకి సంబంధించి ఒక క్వశ్చన్ ఇక్కడ మనకుంది, దాన్ని చూద్దాం, రైట్? సో విత్ రెఫరెన్స్ టు కార్డ్ పేమెంట్ నెట్వర్క్ కంపెనీస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ బార్డ్ ఆల్ ఫారెన్ కార్డ్ పేమెంట్ నెట్వర్క్ కంపెనీస్ ఫ్రమ్ టేకింగ్ న్యూ కస్టమర్స్ ఆన్ బోర్డ్ ఓవర్ ద ఇష్యూ ఆఫ్ స్టోరింగ్ డాటా ఇన్ ఇండియా. ఓకే, సో ఏ ఫారెన్ కంపెనీలు అయితే, ఏ ఫారెన్ కార్డ్ పేమెంట్ కంపెనీలు అయితే భారతదేశంలో ఉన్న డాటా విధానంతో ఒప్పుకోవో వాటన్నిటిని బ్యాన్ చేసింది ఆర్బీఐ. సో దిస్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్, రైట్? అదేవిధంగా అండర్ ద పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007, ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఈజ్ ద అథారిటీ ఫర్ ద రెగ్యులేషన్ అండ్ సూపర్విజన్ ఆఫ్ పేమెంట్ సిస్టమ్స్ ఇన్ ఇండియా.
సో సింపుల్గా ఈ సెకండ్ స్టేట్మెంట్ ఏమని చెప్తుంది అంటే పేమెంట్ విధానాలకు సంబంధించి ఫైనాన్స్ మినిస్ట్రీ ఈజ్ ద ఏజెన్సీ. ఓకే, ఫైనాన్స్ మినిస్ట్రీ ఈ పేమెంట్ విధానాలకు సంబంధించిన అన్ని విషయాలను చూసుకుంటుంది అని ఈ సెకండ్ స్టేట్మెంట్ చెప్తుంది. ఇది తప్పు అన్నమాట. ఓకే, సో ఎందుకు తప్పు అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో భారతదేశంలో పేమెంట్ విధానాలకు సంబంధించి రూల్స్ని అదేవిధంగా గైడ్ లైన్స్ని ఫ్రేమ్ చేసే సంస్థ ఏంటి, ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇక్కడ మనకేమిచ్చారు, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇచ్చారు కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు అవుతుంది అనమాట. ఓకే, సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ ఏ, వన్ ఓన్లీ ఈస్ ద కరెక్ట్. సో ఇటీవల అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ వార్తల్లో నిలిచింది. సో అసలు ఎందుకు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ వార్తల్లో నిలిచింది? సో ఐ విల్ ఆస్క్ యూ ఏ సింపుల్ క్వశ్చన్, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఏ కాంటినెంట్లో ఉంది, ఏ ఖండంలో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఉంది? సో ఇట్ ఈస్ అ వెరీ ఈజీ క్వశ్చన్, సో ప్లీజ్ కమెంట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఇటీవల వార్తల్లో నిలిచింది ఎందుకు అనంటే అమెజాన్ ఫారెస్ట్ చుట్టుపక్కల జరిగే డిఫారెస్టేషన్ వల్ల. ఓకే, సో అక్కడ ఈ చెట్లను నరికేయడం, అదేవిధంగా ఫ్రీక్వెంట్గా ఈ ఫారెస్ట్ ఫైర్స్, ఓకే, సో అడవిలో మంటలు రావడం, ఇవన్నీ సంభవించడం వల్ల ఫారెస్ట్లు అనేవి ముఖ్యంగా కార్బన్ సింకులు లాగా పనిచేయాలి. ఓకే, సో ఎన్విరాన్మెంట్లో ఉన్న కార్బన్ని పీల్చుకునే ఒక ఏజెంట్స్ లాగా ఏం పనిచేయాలి, అడవులు పనిచేయాలి. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇప్పుడు ఈ ఫారెస్ట్లే మెల్లిమెల్లిగా కార్బన్ని ఎన్విరాన్మెంట్లోకి వదులుతున్నాయి అన్నమాట. అండ్ ఆ ప్రక్రియని మనం అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో లేటెస్ట్గా చూసాము. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ సింకింగ్ ద కార్బన్ ఇన్ ద ఎన్వైర్న్మెంట్, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఈజ్ ఎమిటింగ్ కార్బన్. ఓకే, సో కార్బన్ని అడవులే విడుదల చేస్తున్నాయి. అసలు అయితే ఈ కార్బన్ని అడవులు పీల్చుకోవాలి, కానీ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఫారెస్ట్లే ఈ కార్బన్ని ఎన్విరాన్మెంట్లోకి విడుదల చేస్తున్నాయి. అండ్ ఈ ప్రక్రియ అనేది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో కనిపించింది అన్నమాట. ఓకే, సో ఒక విధంగా కార్బన్ని పీల్చుకోవాల్సిన అడవులే కార్బన్ని విడుదల చేస్తే భూగోళం అంతా కూడా ఇంకా వార్మ్ అవుతుంది. ఓకే, ఈ క్లైమేట్ చేంజ్, అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్ అనేది ఇంకాస్త తొందరగా జరుగుతుంది. అండ్ ఇట్ వుడ్ లీడ్ టు డిజాస్టర్, రైట్? సో అందుకే అమెజాన్ ఫారెస్ట్ ఇటీవల వార్తల్లో నిలిచింది. సో అమెజాన్ ఫారెస్ట్కి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా అడగొచ్చో చూద్దాం. ఓకే, సో విత్ రిఫరెన్స్ టు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద అమెజాన్ ఫారెస్ట్ ఇన్ సౌత్ అమెరికా, సో నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడే దొరికిపోయింది. ద అమెజాన్ ఫారెస్ట్ ఇన్ సౌత్ అమెరికా, విచ్ ఆర్ ద లార్జెస్ట్ ట్రాపికల్ ఫారెస్ట్ ఇన్ ద వరల్డ్, హ్యావ్ స్టార్టెడ్ ఎమిటింగ్ కార్బన్ డయాక్సైడ్ ఇన్స్టెడ్ ఆఫ్ అబ్జార్బింగ్ కార్బన్ ఎమిషన్స్. సో ఈ కార్బన్ ఉద్గారాలను అబ్జార్బ్ చేసుకోవడం కాకుండా ఏం చేస్తున్నాయి ఈ ఫారెస్ట్లు, కార్బన్ని ఎన్విరాన్మెంట్లోకి వదులుతున్నాయి. సో దట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్, రైట్? సో సెకండ్ స్టేట్మెంట్ కనుక చూసుకుంటే, ఇట్ ఈస్ హోమ్ టు నియర్లీ ఎ ఫిఫ్త్ ఆఫ్ వరల్డ్స్ ల్యాండ్ స్పీషీస్. ఓకే, సో ప్రపంచంలో ఉన్న భూమి పైన ఉన్న స్పీషీస్ అంటే జంతువులలో 1/5 అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోనే ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో హోమ్ టు 30 మిలియన్ పీపుల్ ఇంక్లూడింగ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇండిజీనియస్ గ్రూప్స్ అండ్ సెవరల్ ఐసోలేటెడ్ ట్రైబ్స్. సో దాదాపు 30 లక్షల జాతులకు చెందిన ప్రజలు, అదేవిధంగా వివిధ తెగలకు చెందిన ప్రజలు ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో నివసిస్తున్నారు అనేది సెకండ్ స్టేట్మెంట్, విచ్ ఈస్ ఆల్సో కరెక్ట్, రైట్? సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్, దట్ ఈస్ సి, బోత్ 1 and 2. ఓకే, అదేవిధంగా మనకి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోనే మనకి అమెజాన్ రివర్ ఫ్లో అవుతుంది అన్నమాట. ఓకే, సో ఐ విల్ గివ్ యూ ఏ సింపుల్ క్వశ్చన్, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో ఫ్లో అయ్యే ఈ అమెజాన్ రివర్ ప్రపంచంలో లాంగెస్ట్ రివరా, లార్జెస్ట్ రివరా? సో కమెంట్ యువర్ ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్, రైట్? సో ద అమెజాన్ ఫారెస్ట్ ఇన్ సౌత్ అమెరికా, విచ్ ఆర్ ద లార్జెస్ట్ ట్రాపికల్ ఫారెస్ట్ ఇన్ ద వరల్డ్, హ్యావ్ స్టార్టెడ్ ఎమిటింగ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్స్టెడ్ ఆఫ్ కార్బన్ అబ్జార్బింగ్ కార్బన్ ఎమిషన్స్, ఏ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ డిఫారెస్టేషన్. సో అసలు ఈ అడవులు కార్బన్ని వదలడానికి గల ముఖ్య కారణం ఏంటి, డిఫారెస్టేషన్, అదేవిధంగా ఫారెస్ట్ ఫైర్స్, రైట్? నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద న్యూస్, దట్ ఈస్ బ్రిక్స్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్స్ మీటింగ్. సో ఇటీవల భారతదేశంలో బ్రిక్స్ దేశాలకు సంబంధించిన, బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో అసలు ఈ బ్రిక్స్ అనే ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, 2009లో ఈ బ్రిక్స్ అనే ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇటీవల అంటే ఫస్ట్ ఏర్పాటు చేసినప్పుడు ఇది కేవలం బ్రిక్గానే ఉండింది అన్నమాట, కేవలం బ్రిక్గానే ఉండింది. కానీ 2010 సౌత్ ఆఫ్రికా కూడా, ఓకే, సౌత్ ఆఫ్రికా కూడా ఈ కూటమిలో జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ దీని పేరు బ్రిక్స్గా మారింది. ఓకే, బ్రిక్స్గా మారింది, క్లియర్? సో ఈ ఇటీవల ఈ బ్రిక్స్ దేశాలకు సంబంధించిన లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్లు, సో హూ ఈస్ ద లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రస్తుతం లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ ఎవరు భారతదేశానికి, కమెంట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో
ఇటీవల ఒక సమావేశం జరిగింది లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్లకు సంబంధించి. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నారు కదా, ఇతనే భారతదేశం యొక్క లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్, రైట్? సో దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారో ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇన్ ద బ్రిక్స్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్స్ మీటింగ్ అండర్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ విచ్ కంట్రీ ఇన్ జూలై 2021 ద బ్రిక్స్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్స్ డిక్లరేషన్ వాజ్ అడాప్టెడ్. ఓకే, సో ఏ కంట్రీ నిర్వహించిన బ్రిక్స్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ సమావేశంలో ద బ్రిక్స్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్స్ డిక్లరేషన్ అనేది రూపొందించడం జరిగింది. సో ఎక్కడ? దట్ ఈస్ సి, ఇండియాలో. ఓకే, సో ఈ బ్రిక్స్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్స్ సదస్సు ఎక్కడ జరిగింది? ఇండియాలో జరిగింది అన్నమాట. సో అసలు ద బ్రిక్స్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్స్ డిక్లరేషన్, సో ఈ డిక్లరేషన్ యొక్క మెయిన్ పాయింట్ ఏంటి అనంటే పాండమిక్ తర్వాత, ఓకే, సో కోవిడ్ పాండమిక్ తర్వాత అసలు ఎంప్లాయ్మెంట్లో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఓకే, అండ్ ఈ పాండమిక్ని ఎదురించి మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని మన దేశాల్లో ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ సమావేశం యొక్క సారాంశం అన్నమాట. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్, దట్ ఈస్ సానియా మిర్జా. ఓకే, సో సానియా మిర్జా మనందరికీ తెలుసు, అండ్ షీఈస్ అ ఫేమస్ టెన్నిస్ ప్లేయర్. అదేవిధంగా ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్లో కూడా పార్టిసిపేట్ చేయబోతుంది. ఓకే, టోక్యో ఒలింపిక్స్లో కూడా సానియా మిర్జా పార్టిసిపేట్ చేయబోతుంది. అండ్ హూ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ సానియా మిర్జా? షోయబ్ మలిక్, అండ్ హీ వాజ్ అ పాకిస్తానీ క్రికెటర్, రైట్? సో సానియా మిర్జా వార్తల్లో నిలిచింది ఎందుకు అంటే దుబాయ్ దేశానికి సంబంధించి. ఓకే, సో దుబాయ్ దేశానికి సంబంధించి ఈవిడకు దుబాయ్ దేశ ప్రభుత్వం గోల్డెన్ వీసాని గ్రాంట్ చేయడం జరిగింది. ఓకే, సో గోల్డెన్ వీసాని గ్రాంట్ చేయడం జరిగింది, క్లియర్? సో అసలు ఈ దుబాయ్ దేశం ఇచ్చే ఈ గోల్డెన్ వీసా అంటే ఏంటి? సో ఈ గోల్డెన్ వీసా ప్రకారం దుబాయ్లో 5 నుండి 10 సంవత్సరాల వరకు మనం ఉండొచ్చు. ఓకే, సో గోల్డెన్ వీసా మనకు లభించిందంటే ఇంకా ఏ పర్మిషన్ అవసరం లేదు. అండ్ ఈ గోల్డెన్ వీసా యొక్క పదవీ కాలం అంటే ఈ గోల్డెన్ వీసా యొక్క వ్యాలిడిటీ పీరియడ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే 5 నుండి 10 సంవత్సరాల వరకు మనం దుబాయ్లో ఎలాంటి పర్మిషన్ లేకుండా ఉండొచ్చు. ఓకే, అండ్ సానియా మిర్జా బికేమ్ ద 3rd పర్సన్ ఫ్రమ్ ఇండియా. ఓకే, సో ఈ దుబాయ్ నుండి గోల్డెన్ వీసా పొందిన వ్యక్తుల్లో సానియా మిర్జా బికేమ్ ద 3rd పర్సన్. సో సానియా మిర్జా కన్నా ముందు షారుఖ్ ఖాన్, అదేవిధంగా సంజయ్ దత్, ఓకే, షారుఖ్ ఖాన్ అండ్ సంజయ్ దత్ వీళ్ళకి ఈ గోల్డెన్ వీసా ఫెసిలిటీని దుబాయ్ ప్రభుత్వం అందించింది అన్నమాట. ఓకే, దుబాయ్ ప్రభుత్వం అందించడం జరిగింది, క్లియర్? సో హూ ఇస్ ద రూలర్ ఆఫ్ దుబాయ్? సో దిస్ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు, హూ హ్యాస్ బీన్ అఫీషియలీ గ్రాంటెడ్ ద దుబాయ్ గోల్డెన్ వీసా ఇన్ జూలై 2021? దట్ ఈస్ సానియా మిర్జా. సో సానియా మిర్జా కన్నా ముందు ఈ గోల్డెన్ వీసాని పొందిన వ్యక్తులు ఎవరు? షారుఖ్ ఖాన్, సంజయ్ దత్ అండ్ ఆ తర్వాత సానియా మిర్జా, రైట్? నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. ఓకే, సో తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ. సో ఇటీవల తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించింది, అండ్ ఇలాంటి క్వశ్చన్లు మనకు తెలంగాణలోని జనరల్ స్టడీస్, అదేవిధంగా తెలంగాణ ఎకనామీ సెక్షన్లో చాలా ఇంపార్టెంట్ అవుతాయన్నమాట. ఓకే, సో గైస్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ టీఎస్పిఎస్సీ, దిస్ క్వశ్చన్ ఈస్ ఫర్ యూ, రైట్? సో తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఇటీవల రాష్ట్ర క్యాబినెట్ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీకి ఆమోదం తెలపడం జరిగింది. ఓకే, అండ్ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులని ఏర్పాటు చేయబోతారు. ఓకే, ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు. సో అసలు ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్స్ అంటే ఏంటి? ఆహార శుద్ధి కర్మాగారాలు అని అర్థం. ఓకే, సో ఏవైనా పంటలని ఇక్కడికి తీసుకొని వచ్చి ప్రాసెస్ చేసి మనకు కన్జ్యూమబుల్గా అంటే మనం తినేలాగా ఏర్పాటు చేస్తారు, దాన్నే ఫుడ్ ప్రాసెసింగ్ అనొచ్చు. ఓకే, సో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలో భాగంగా రాష్ట్రంలో 10 ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు ఏర్పాటు చేస్తారు, అండ్ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ పార్కుల వల్ల దాదాపు రాష్ట్రానికి 25,000 కోట్ల పెట్టుబడులు రావచ్చు. ఓకే, 25,000 కోట్ల పెట్టుబడులు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్స్ రూపంలో రాష్ట్రంలో పెట్టుబడులు రావచ్చు, అండ్ అదేవిధంగా దాదాపు 3.75 లక్ పీపుల్కి, ఓకే, 375,000 మందికి డైరెక్ట్గా మరియు ఇండైరెక్ట్గా ఉపాధి అవకాశాలు లభించవచ్చు. ఓకే, సో ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని ఆమోదించింది, అండ్ దీని లోపల 10 ఫుడ్ పార్కులు ఏర్పాటు చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈ ఫుడ్ పార్కుల వల్ల రాష్ట్రానికి 25,000 కోట్ల పెట్టుబడులు లభించబోతున్నాయి, అండ్ ఈ ఫుడ్ పార్కుల వల్ల 3.75 లక్షల మందికి ఉపాధి అవకాశాలు దొరకబోతున్నాయి అన్నమాట. ఓకే, సో దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే తెలంగాణ క్యాబినెట్ హ్యాస్ క్లియర్డ్ ద తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ అండర్
under which how many food processing zones will be set up across the state in the first phase. Okay, so first phase lo baganga enni food processing zones ni rashtralalo sthapinchabothunnaru telangana rashtramlo sthapinchabothunnaru ante answer is D. Okay, so ok sir explanation part lo ganaka chusukunte ade vidhanga ee food processing zones e gaakunda oil palm cultivation meeda kuda ante palm oil antam kada so ee oil palm cultivation meeda kuda rashtra prabhutvam దృష్టి పెట్టడం జరిగింది అండ్ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 20 లక్షల ఎకరాల్లో ఈ ఆయిల్ పామ్ సాగుని ప్రోత్సహించాలి అని క్యాబినెట్ డిసైడ్ అయింది అన్నమాట. ఓకే, సో ఇది కూడా మన క్వశ్చన్ రూపంలో అడగొచ్చు. ఓకే, సో 20 లక్షల ఎకరాల్లో ఏ పంట సాగు కోసం ఇటీవల క్యాబినెట్ ఆమోదం తెలిపింది అంటే ఆయిల్ పామ్ పంట సాగు కోసం. ఓకే, సో 2022-23 ఈ మధ్యకాలంలో దాదాపు రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ ని పండించాలి అని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ అవర్ కరెంట్ అఫేర్స్ త్రూ MCQ సెషన్. హోప్ యూ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ.